ఈరోజు హిమ్మత్ నగర్ ప్రజలకి నా అన్న చెల్లెళ్ళకి ముఖ్యంగా మహిళలకి నేను వస్తున్నప్పుడు మంగళారతం పెట్టి నాకు పూలదండలు వేసి ఆరాధనలు ఇచ్చినటువంటి నా అక్కలకి నా చెల్లెళ్ళకి ముఖ్యంగా మైనార్టీ అమ్మాయి అయినా కూడా దండలు కట్టింది తోరణాలు కట్టినందుకు వారికి మన ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా బై ఎలక్షన్లు వచ్చినాయంటే కేసీఆర్ గారు రాజీనామా చేస్తే తెలంగాణ కోసం అప్పుడు మాత్రమే బై ఎలక్షన్లు వచ్చేది. ఇప్పుడు మాత్రం బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయంటే మన కేసీఆర్ గారు ఈతల రాజేందర్ గారిని 18 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి నాయకుడు ఉండొద్దు. దీంట్లో ఉద్యమానికి ఎవరైతే ద్రోహం చేసిండ్రో వాళ్ళే అసెంబ్లీలో ఉండాలని, అట్లాంటి వాళ్ళని మినిస్టర్ పదవులు పెట్టుకొని వాళ్ళని అసెంబ్లీలో ఉంచుకొని మన నికార్స్ అయినటువంటి ఈతల రాజేందర్ గారిని బయటికి పంపించడం వల్ల ఇవాళ బై ఎలక్షన్లు వచ్చినాయి. మా కుటుంబము మచ్చలేనటువంటి కుటుంబం. మా మీద ఏదైతే బుద్ధ తల్లిందో నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాను, ఇప్పటి వరకు దానికి ఒక ఆన్సర్ రాలేదు. మా లాస్ట్కు మా కొడుకు మీద కూడా భూమి ఆక్రమించుకుంటూ బెదిరించని చెప్పారు, దానికి ఆన్సర్ రాలేదు. ఇప్పుడు నిన్నటికి మొన్నటికి దళిత ద్రోహి అని చెప్పాలి, ఒక ముద్ర వేయాలని చెప్పి మొన్న దళిత పథకం పెట్టినప్పుడు అట్లా కూడా దళితులది రావట్లేదు మద్దతు అని తెలుసుకొని ఇంకా ఏం చేయాలని ఆలోచన చేసి వీళ్ళ అన్న మా అన్న మధుసూదన్ రెడ్డి మీద కూడా ఒక దళిత ద్రోహి ఈయన దళితులను ఇట్లా అన్నాడని చెప్పి ఒక ఫేక్ లాంటిది ఒకటి పెట్టడం జరిగింది. అది ఇప్పుడు అది ఫేక్ అని కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మీరు అందరూ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా దళితులకి ప్రేమతోటి కాదు ఇప్పుడు పెట్టినటువంటి పథకం. ప్రేమతోటి పెట్టినటువంటి పథకం అయితే మా అన్న మీద అట్లాంటి ఫేక్ వార్తలు రాయరు. ఎందుకంటే దళితులకు పిలిచి భోజనం పెట్టింది, అది ఆ పథకాన్ని అమలు చేయాలి. కానీ డబ్బులు లేవు కాబట్టి ఏదో ఒకటి మళ్ళా రాజేందర్ గారి మీద దళిత ద్రోహాన్ని పెడితే దళితులందరూ నెగటివ్ అయ్యి ఓట్లయ్యారేమో, ఇట్లనన్నా రాజేందర్ గారిని ఓడియచ్చు అనే ఉద్దేశంతో అట్లాంటివి పెట్టిండు. కానీ మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల బాధలు ఎక్కడుంటాయి, ప్రజల కన్నీళ్ళు ఎక్కడుంటాయో అక్కడ మాకు సహాయం మాకంటే మాకు తోచినంత వరకు సహాయం చేసేవాళ్ళమే. కానీ మేము ఒక కుటుంబానికి ఎప్పుడు అన్యాయం చేసేవాళ్ళం కాదు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఇంతకు కూడా చాలాసార్లు ఇతర రాజేందర్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమని చెప్పేది, మన దగ్గర హుజూరాబాద్ ఎలక్షన్లో ఏమో ఎప్పుడైనా కూడా రైతు బంధు రైతు పథకం ఇక్కడనే పెట్టాము, ఇప్పుడు కూడా దళిత బంధు పథకం ఇక్కడనే స్టార్ట్ చేస్తాము అంటున్నారు. కానీ దళిత బంధు సహాయం ఇక్కడ చేయవలసిందే, అందరికి కూడా సంతోషమే. కానీ ఎలక్షన్లో రాకముందే ఈ దళిత బంధు పథకం అమలు చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎలక్షన్లో కోడ్ వచ్చిందంటే రాజేందర్ గారు ఎలక్షన్లో కోడ్ తెచ్చింది కాబట్టి దళిత బంధు బంద్ అయిందని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఓట్లు ఎలక్షన్లో కోడ్ రాకముందే దళిత బంధు పథకం ఇవ్వాలని మీ అందరూ కూడా డిమాండ్ చేయాలి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఏమని చెప్పారు, ఆ నాయోగ్యం ఏం కాలేదు, ఊరికేనే అట్లా చెప్తున్నారని అంటున్నారని చెప్తున్నారు మా తమ్ముడు. కానీ మాకంత ధైర్యం లేదు మాకు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధైర్యం లేకుంటే ఇప్పటి వరకు ఇక్కడి వరకు రాకపోయేవాళ్ళం. మాకు ఎంత ఉంది అని చెప్తున్నాం. ఈరోజు మేము హుజూరాబాద్ నుంచి వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ కోసం పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీన్ని క్యాన్సల్ చేయొద్దు. నేనున్నాను పాదయాత్రలో ఉండడానికి, నడవడానికి, మన అన్నలతోటి నడవడానికి అని చెప్పి
గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడే దానిలోకి మన రవీందర్ అన్న చెప్పినట్టు ఎక్కడైతే ఇక్కడ హిమ్మత్ నగర్ లో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ హిమ్మత్ నగర్ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశాం. మన ఎలక్షన్లలో లక్ష మెజారిటీ తోటి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పటికీ 6 సార్లు ఎట్లయితే మీ రాజేందర్ అన్నను గుండెల్లో పెట్టుకొని ఇట్లా గెలిపించిందో ఇప్పుడు 7వ సారి కూడా అంతే విధంగా గుండెల్లో పెట్టుకొని లక్ష మెజారిటీ తోటి గెలిపించాలని అందరినీ కోరుకుంటూ మన ఒక హుజురాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హుజురాబాద్ ప్రజలు ఏం చేస్తున్నారు, హుజురాబాద్ ప్రజలు ఎక్కడ ఉంటున్నారు, న్యాయం వైపు ఉంటారా ధర్మం వైపు ఉంటారా అని చూస్తున్నారు. కాబట్టి మన హుజురాబాద్ ప్రజలందరం కూడా ధర్మం వైపు న్యాయం వైపు ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.